హాయ్ హలో ఫ్రెండ్స్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ ఎం ప్రశాంత్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ ప్రశాంత్ యంగ్స్టర్స్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అని అంటే యాక్చువల్గా మనకి జూమ్ మీటింగ్ అనే విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆన్లైన్లో మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది జూమ్ అనమాట అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే వన్స్ మనం జూమ్ మీటింగ్లోనికి జాయిన్ అయిపోయిన తర్వాత మన నేమ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు మన మనం మీటింగ్లోనికి జాయిన్ అవ్వకముందే మన నేమ్ ఎలా మార్చుకోవాలో నేను ఒక వీడియో చేశాను దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామని అంటే మీరు వన్స్ మీరు మీటింగ్లోకి వెళ్ళిపోయారు మీటింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా మీ నేమ్ను మార్చుకోవాలో మనం చూద్దాం అంటే ఫర్ సపోజ్ మీరు ఒక స్టూడెంట్ అనుకోండి మీరు మీ నేమ్తో పాటు మీరు మీ యొక్క రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదే ఒకవేళ మీరు ఫ్యాకల్టీ అనుకోండి మీరు ఎంప్లాయ్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో మీకు టైం లేకుండా మీరు వన్స్ మీరు జూమ్ మీటింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత జూమ్ మీటింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ నేమ్ ఒకవేళ చేంజ్ చేసుకోవాల్సి వస్తే ఎలా చేంజ్ చేసుకోవాలి మనకి ఆప్షన్ ఎక్కడుంటుంది అన్నది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనుండే ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది అలానే వీడియో ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ చెప్పినట్లు జూమ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ప్రస్తుతానికి జూమ్ మీటింగ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ జూమ్ మీటింగ్లో మీరు ఉంటే మీ నేమ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సీ దిస్ వీడియో టు ద ఎండ్ చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి సో మీకు రైట్ సైడ్ నేను ఒక వీడియో ప్లే చేస్తుంటాను ప్రాక్టికల్గా ఎలా కనిపిస్తుందో అలాగే లెఫ్ట్ సైడ్ మీకు నేను చేసిన ప్రాసెస్ నేను ఇక్కడ రాసి ఉంచాను సో ఈ రెండు మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొదటిగా మనం ఇంతకు ముందు నుంచి ఏం మాట్లాడుకుంటున్నామో ఆ జూమ్ మీటింగ్లోనికి మనం మొదటి వెళ్లాల్సి ఉంటుంది సో నేనైతే ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం నేనే ఒక జూమ్ మీటింగ్ని స్టార్ట్ చేసి నేను మీకు చూపించాలనుకుంటున్నాను బట్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే జూమ్ మీటింగ్ ఏదైతే ఉందో మీకు వాట్సాప్లో ఏదైతే లింక్ ఇచ్చారో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి జూమ్ మీటింగ్లోకి వెళ్ళిపోండి డెమో కోసం నేను ఏం చేస్తున్నానంటే నేనే ఒక మీటింగ్ని క్రియేట్ చేసుకొని ఆ మీటింగ్లో నా నేమ్ ఎలా మార్చాలో మీకు చూపిస్తున్నాను అలానే మీరు జాయిన్ అయిన ఆ మీటింగ్లో మీ నేమ్ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీటింగ్ని స్టార్ట్ చేస్తాను ఓకేనా వన్స్ మనం మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలో మనం ముందుకు వెళ్ళి చూద్దాం సో నేను మీటింగ్ని స్టార్ట్ చేశాను అది కనెక్ట్ అవుతుంది మీరు కూడా మీకు తెలిసిన మీటింగ్లోనికి మీరు వచ్చేస్తారు కదా మీరు వచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పార్టిసిపెంట్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూసారా పార్టిసిపెంట్స్ అనే ఆప్షన్ సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ ప్రశాంత్ స్టార్స్ క్రియేషన్స్ అని కనిపిస్తుంది కదా మీ దీంట్లో మీ నేము స్టార్టింగ్లో కనిపిస్తుంది వంద మంది ఉన్నాయండి మీటింగ్లో బట్ టాప్లో మీదే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది సో ఆ రీనేమ్ మీద క్లిక్ చేయండి రీనేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత దాన్నే మనం ప్రొఫైల్ అంటాం దాని మీద క్లిక్ చేస్తే రీనేమ్ అని వస్తుంది రీనేమ్ మీద మీరు క్లిక్ చేసి అక్కడ ఏదైతే ఉందో నేమ్ ఇంత ప్రీవియస్కి ముందు ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ని తీసేసి మీ నేమ్ ఇచ్చేయండి నేను ప్రశాంత్ ఇచ్చాను దాన్ని ఓకే క్లిక్ చేశాను దాని ప్రశాంత్ అని వచ్చేసింది దిస్ సింపుల్ ఫ్రెండ్స్ చాలా ఈజీ సో మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏదైతే మీటింగ్లో ఉన్నారో ఆ మీటింగ్లోనికి మీరు వెళ్ళిపోతారు ఆ మీటింగ్లో మీ నేమ్ చేంజ్ చేయాల్సి వస్తే ఫస్ట్ పార్టిసిపెంట్స్ ఆప్షన్లోనికి మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ మన ప్రొఫైల్ కనిపిస్తుంది నా నేమ్ ఎలా అయితే ఉందో మీకు అలా నేమ్ కనిపిస్తుంది సో దాని మీద టాప్లో ఉంటుంది వందమంది ఉన్నవ్వండి ఎంతమంది ఉన్నవ్వండి టాప్లో మీదే కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయగానే మీకు రీనేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఆ రీనేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోండి ఏ నేమ్ మీరు పెట్టాలని అనుకుంటున్నారు ఆ నేమ్ మీరు స్టూడెంట్ అయితే నేమ్ పక్కనే రోల్ నెంబర్ పెట్టాల్సి వస్తే రోల్ నెంబర్ పెట్టుకుంటారు అలానే ఒకవేళ మీ టీచర్ అయితే ఒకవేళ మీకు ఏదైతే ఐడీస్ ఉంటాయో ఐడీస్ ఎంప్లాయీ ఐడీస్ అవన్నీ మీరు అక్కడ ఎంటర్ చేసుకొని ఓకే బటన్ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా మీరు ఏదైతే టైప్ చేశారో అది అలాగ అక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఎలా మనం ఒక మీటింగ్లో ఉంటున్నప్పుడు మనం మన నేమ్ను మార్చుకోవడం అన్నది నేను మీటింగ్లో కాకుండా బయట ఉండేటప్పుడు ఇంకా ఏ మీటింగ్లో నేను జాయిన్ అయినా నా నేమ్ అలానే ఉండాలి అని అనుకుంటే మాత్రం నేను ఒక వీడియో ముందుగానే చేశాను అది డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను ఆ వీడియోని మీరు చూడాల్సిందిగా మనం చేస్తున్నాను నెక్స్ట్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆ పక్కనుండే బెల్ లైకన్ మీద మీరు క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో యొక్క న్యూ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ